ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అదే సమయంలో పోలింగ్ జరుగుతున్న అసెంబ్లీ ప్రాంగణంలో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. దీనికి కారణం వైసీపీ టీడీపీ మధ్య సాగుతున్న క్రాస్ ఓటింగే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాలు వైసీపీ టీడీపీని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు వైసీపీకే వేశారా లేక టీడీపీకి వేశారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో కాసేపు మాట్లాడారు. ఇందులో తాను ఓటు ఎవరికి వేశారనే దానిపై పరోక్ష సంకేతం ఇచ్చారు. తన ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేసినట్టు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వైసీపీతో విభేదిస్తూ కొంతకాలంగా విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి ఎమ్మెల్సీ పోలింగ్ లో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారన్న అంచనాల నేపథ్యంలో ఆత్మసాక్షిగానే ఓటు వేసినట్టు ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాసమయంలో పద్ధతిగా అంతరాత్మ ప్రబోధం పేరకి ఓటు వేసి మీ పార్టీ నుంచి ఎంతమంది అంతరాత్మ ప్రబోధం ఓటు వేశారు? అందరి అంతరాత్మలో దూరేదానికి నేను దేవుణ్ణి కాదు కదా. ఎంతమంది ఏ ప్రకారం ఓటేశారో అది నేను చెప్పటం సమంజసం కాదు. మరోవైపు వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. వారి ఆత్మల్లోకి దూరి చూసేందుకు తాను దేవుణ్ణి కాదన్నారు. ఎంతమంది ఎలా ఓటు వేశారో చెప్పడం సమంజసం కాదన్నారు. తాను మాత్రం ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేసినట్టు చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి కనీసం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు మొగ్గు చూపినా ఏడో ఎమ్మెల్సీ ఫలితం మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో రెబల్ ఎమ్మెల్యే ఆనం ఓటుపైన ఉత్కంఠ నెలకొంది.